సరే పద్మశాలీలకు అక్కడ పొలిటికల్ అవకాశాల విషయంలో మీ స్టాండ్ మీరు చెప్పినారు. రేపొద్దున సిరిసిల్ల నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి పోటీ చేయాల్సి వస్తే పద్మశాలీలను ఎలా ఒప్పిస్తారు మీరు, ఒకవేళ మీరే చేయాల్సి వస్తే? పద్మశాలి క్యాండిడేట్ జనరల్ పోటీలో లేనప్పుడు, తప్పకుండా పోటీలో లేనప్పుడు నేను పోయాడడం వల్ల ఎవరికి ఎవరికి ఒకటి వేయాలి, అందరూ మంచిని చూసి చేసుకుంటారు. వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలను వాళ్ళకు ఒక మానవతా దృక్పథం కొని వాళ్ళకి అండగా ఉండడానికి, వాళ్ళలో ఒక వ్యక్తిగా ఉండడానికి ఇలా ఓట్లను అనేక మంది అనేక కోణాల్లో అనేక రకాలుగా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, కొనుక్కోవడానికి క్రోడీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాడికి ప్రలోభాలు పడకుండా నిజాయితీగా ఉంటా. మీ గడ్డపైన పుట్టి బిడ్డను నేను, ఈ గాలి పీల్చిన వాడిని, ఈ ప్రాంతంలో తిరిగాడినవాడిని, వాళ్ళ కాళ్ళల్లో తిరిగిన వాడిని, వాళ్ళ చేతులలో పెరిగిన వాడిని. కాబట్టి నాకు కడుపు నుంచి వస్తుంది ఏది వచ్చినా, నాలుక నుంచి రాదు, నాకు నాభి నుంచి వస్తుంది. కాబట్టి నాభి ప్రాణం కావాలా మీకు, నాలుక ప్రాణం కావాలని అడుగుతా. నాలుకతో ఉన్న ప్రేమ కావాలా, నాభి నుంచి వచ్చే ప్రేమ కావాలన్నా మీరు నిర్ణయించుకోండి అడుగుతా. వాళ్ళ కడుపులో తలబెట్టి అడుగుతా. కానీ నేను మాత్రం డబ్బులు ఇచ్చుకొని, డబ్బులు ఇచ్చి ఓటును కొని వాళ్ళను దిగదారితే స్థితికి నేను పోను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జగిత్యాల దగ్గర ఒక పద్మశాలి బిడ్డ మున్సిపల్ చైర్మన్గా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే విలమ సామాజిక వర్గం ఎమ్మెల్యే ఆమెను అవమానపరిచిన అనేటువంటి నేపథ్యంలో నేను కూడా మాట్లాడడం జరిగింది. ఒక మున్సిపల్ చైర్మన్ను విలమ ఎమ్మెల్యే అవమానించినప్పుడు విలమ ఎమ్మెల్యేను పద్మశాలి బిడ్డలు ఎందుకు అవమానించకూడదు? వాళ్ళు ప్రతీకారం తీసుకోవాల్సిన అవకాశం వస్తుంది వాళ్ళకు, కాబట్టి ప్రతీకారం తీర్చుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి కూడా పద్మశాలి సంఘం తరఫున చాలా మంది వెళ్ళినారు, వెళ్ళి ప్రతినబూనిండ్రు. మాకు అవకాశం రావాలి, మేము కూడా తప్పకుండా మేమే పోటీ చేస్తాం, లేకుంటే మమ్మల్ని అవమానించిన వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్తామని చెప్పి ఆ మాట కట్టుబడి ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా దగ్గర వేములవాడ కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, మెట్టపల్లి కానివ్వండి, చొప్పదండ్రి కాన్స్టిట్యున్సీ కానివ్వండి, సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కానివ్వండి, అటు వస్తే సిద్దిపేటలో కూడా ఉన్నారు, మళ్ళీ సైజబుల్గా సిద్దిపేటలో కూడా సైజబుల్గా ఉన్నారు. ఇవన్నీ కూడా వారి ఓట్లతోనే అనేకమైన సీట్లు గల్లంత పరిష్కారం ఉంటుంది. వాళ్ళు ఇలా ఆత్మాభిమానంతో కొట్లాడినట్టయితే, ఆత్మాభిమానంతో వాళ్ళు ఇలా ముందుకెళ్ళినట్టయితే చాలామంది ఈ అధికార పార్టీ యొక్క ఎమ్మెల్యేల భవిష్యత్తు అంతా కూడా గల్లంత పరుస్తుంది. ఎందుకంటే వాళ్ళ అవమానానికి వాళ్ళు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వస్తుంది, చెప్పండి. దానికి కట్టుబడి ఉంటారని కూడా నేను భావిస్తున్నాను.